Hello andi, namaste. Welcome to Kalpana Vantashala. Ee roju mana vantashalalo pachchi mirapakayalato kaaram burgulu tayar chestunnamandi. Chaala baaguntayi. Nela varaku kuda manam oka dabbala vesi pettukunnamante appudukappudu eppudu kavalanukunna kuda happyga enjoy chestu tineyochandi. Chaala chaala baaguntayi. Mari ee pachchi mirapakayala kaaram burguluni ela tayar chesukovali chuseddamandi. Stove veligichukoni oka pedda ginne pettesukoni aa ginnelo oka 3 tablespoonlu noonu vesukovali. నూన కాగిన తర్వాత 1 టీస్పూన్ ఆవాలు 1 టీస్పూన్ మినపప్పు మీకు ఇష్టం ఉంటే కొద్దిగా జీలకర్ర 1 కప్పు నిండా పల్లీలు వేసుకొని పల్లీల్ని సగం వేగనివ్వాలి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి దోరగా కమ్మగా వేయించుకోవాలి పుట్నాల పప్పుల్ని పల్లీల్ని అన్ని వేగిన తర్వాత మంచి కమ్మటి వాసన వస్తుంది ఆ టైంలో మంట తగ్గించేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు 5 6 పచ్చి మిరపకాయల్ని నిలువుగా చించి అవి కూడా వేసుకోవాలి తర్వాత 1 టీస్పూన్ పసుపు వేసుకోవాలి ఆల్్రెడీ మురుమురాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి తగినంత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇదంతా కలుపుకుంటూ ఒక అర నిమిషం వేయించుకోవాలి అంటే పచ్చి మిరపకాయలు ఎక్కువ వేయకూడదు ఉప్పు పసుపు అంతా బాగా కలిసే విధంగా అర నిమిషం వేయించుకున్న తర్వాత మురుమురాల్ని వేసేసుకోవాలి ఒక అర కేజీ వరకు మనం మురుమురాలు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని రెడీ అయిపోయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే నెల వరకు కూడా ఏం కాదండి ఇలా పచ్చి మిరపకాయలు వేసి కూడా ఒకసారి బొరుగుల్ని తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఇదంతా బాగా కలిపేసుకోవాలి మంట తగ్గించుకొని అర నిమిషంలోనే మనం వీటినంతా బాగా కలుపుకుంటూ వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే మురుమురాలు మాడిపోయి మెత్తబడిపోతాయి సన్నగా కూడా అయిపోతాయండి సో స్టవ్ ఆఫ్ చేసుకొని వీటినంతా కొద్దిగా చల్లారిన తర్వాత డబ్బాలోకి తీసి పెట్టుకుందాం మనం వేసిన పచ్చి మిరపకాయల కారం సరిపోదు అనుకుంటే ఇంకొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే మాత్రం ఇంకొక అర టీ స్పూన్ చివర్లో కారం పొడి కూడా వేసుకొని వేడి మీదనే మిక్స్ చేసుకోవాలి అంతా బాగా కలిపేసుకొని ఉప్పు కారం సరిపోయిందేమో చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి అంతే అండి చాలా రుచికరమైన పచ్చి మిరపకాయల కారం బొరుగులు మనకి రెడీ అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా తినొచ్చు లేదంటే అలాగే డబ్బాలో పెట్టుకొని నెల వరకు కూడా మనం ఈ బొరుగుల్ని తినొచ్చండి చాలా బాగుంటాయి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పచ్చి మిరపకాయల కారం బొరుగుల్ని ఇలా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకు నెల వరకు కూడా చాలా బాగుంటాయి పిల్లలు స్కూల్ నుండి రాగానే మనం లేకపోయినా ఆ డబ్బా తీసుకొని ఆ డబ్బాలోని పచ్చి మిరపకాయల కారం బొరుగుల్ని హ్యాపీగా తినేస్తారండి అంతే అండి మా ఈ పచ్చి మిరపకాయల కారం బొరుగులు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి ఓకే అండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి